వెల్కమ్ టు విజన్ స్పీడ్ న్యూస్. నేడు ఆవిష్కృతం కానున్న నూతన పార్లమెంట్ భవన్ ప్రధాని చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం. విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థం లేదన్న కమల హాసన్. ఎవరు ప్రారంభిస్తారన్నది సమస్య కాదన్న గుల్లం నవ్వి. రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఖర్గేలపై కేసులు. రామకృష్ణ మిషన్ సేవలు అపురూపం. కొనియాడిన త్రిదండి చిన్నజీయర్ స్వామి వేదాంత దర్శనం విశిష్టాద్వైతం గురించి వివరణ. కార్యక్రమంలో పాల్గొన్న స్వామి తత్వ విదానంద సరస్వతి. పార్టీ బలోపేతం మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దేవేందర్ రావు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. గృహలక్ష్మి పథకానికి 6 లక్షలు కేటాయించాలి. సిపిఐ వికేఎంయు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన సిపిఐ వికేఎంయు నాయకులు. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో. తక్కువ ధరలో బ్రాడ్బ్యాండ్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్ ను 1197గా నిర్ణయం. టీమిండియా స్ఫూర్తి దేశానికి దీప్తి. 2047 నాటికి భారత్ నంబర్ 1. నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ ఉద్ఘాటన. 8 అంశాలపై చర్చ. 11 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు. మంజీరాపై మరో లిఫ్ట్. నాగమడుగు పేరుతో ప్రాజెక్ట్. 476.25 కోట్లు అంచనా వ్యయం. 30,646 ఎకరాలకు సాగునీరు. ఏడాదిలో పూర్తి చేసేలా కార్యాచరణ. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు. యాదాద్రి భక్తులకు మెరుగైన సౌకర్యాలు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మిక వెళ్ళ వెరిసేలా కార్యక్రమాలు. దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష. మీ అభిమానం మరింత శక్తినిస్తుంది. ప్రధానిగా 9 ఏళ్లు పదవీ కాలంపై మోడీ స్పందన. దేశ నలుమూలల నుంచి అభినందనలు వెల్లువా. మీ అభిమానానికి కృతజ్ఞతలంటూ ప్రధాని రీట్వీట్. జూన్ 26 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. జూలై 12న మొదటి విడత సీట్ల కేటాయింపు. ఆగస్టు 9 వరకు మొత్తం 3 విడతల్లో కౌన్సిలింగ్. ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. ఐటీ అధికారులంటూ మోండా మార్కెట్ లో పట్టపగలే భారీ చోరీ. 2 కిలోల బంగారంతో ఉడాయింపు. దొంగ ముఠాకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. బైబిల్ పట్టుకున్న పాపానికి 2 ఏళ్ల చిన్నరికి జీవిత ఖైదు. ఉత్తర కొరియాలో పిచ్చి తుగ్లక్ పాలన. పైశాచిక ఆనందం పొందుతున్న అధ్యక్షుడు కిమ్ జోంగ్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు. స్పెషల్ సైకిల్ మే 2023 ప్రకటన విడుదల. మొత్తం ఖాళీలు 12,828. తెలంగాణలో 96 పోస్టులు. కర్ణాటకలో కొలువుదీరిన మంత్రులు. తన మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం సిద్ధరామయ్య. మొత్తం 34 మంత్రులు. శనివారం ప్రమాణం చేసిన 24 మంది. మంత్రిగా ప్రమాణం చేసిన 1 మహిళ ఎమ్మెల్యే. ఢిల్లీలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి. డిమాండ్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టడం సరికాదు. ప్రగతి భవన్ లో కేజ్రీవాల్ భగవంత్ సింగ్ తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం. తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు. మేడ్చల్ కలెక్టరేట్ తో సమావేశమైన జిల్లా ఎమ్మెల్యేలు. 10 ఏళ్ల ప్రగతిని ఆటపాటల ద్వారా కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శనలు. దేశంలోనే ఆదర్శవంతమైన ప్రగతితో రాష్ట్ర అభివృద్ధి. ఢిల్లీలో ప్రధానికి సెంగోల్ ను అందించిన మధురై పీఠాధిపతి. 14 ఆగస్టు 1947లో తొలిసారిగా సెంగోల్ అందుకున్న స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ. 5 అడుగుల పొడవుతో పైభాగంలో ఎద్దుతల చెక్కబడి ఉన్నట్టుగా రాజదండం. సీఎం కార్యాలయం నుంచే పేపర్ లీక్ కుంభకోణం. తీవ్ర ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం. మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్. అవినాష్ కు తాత్కాలిక ఊరట. ముందస్తుపై తీర్పు 31కి వాయిదా. అప్పటి వరకు చర్యలు వద్దు. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. సీల్డ్ కవర్ లో సాక్షుల వాంగ్మూలాలు అందజేసిన సిబిఐ. విజేత ఎవరు? ఐపీఎల్ లో ఫైనల్ మ్యాచ్ నేడే. చెన్నై గుజరాత్ మధ్య మహాసమరం. రాత్రి 7:30 ప్రారంభం.